హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి స్టే హోమ్ స్టే సేఫ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బీన్స్ కర్రీ రెసిపీతో వచ్చేసాను ఇది చపాతీ రొట్టెలకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది కానీ చపాతీ రొట్టెలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇది ఫ్రై అయ్యే కానీ కొంచెం గ్రేవీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బీన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఈ కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి నేను చూపించే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కర్రీ కోసం ఉప్పు పసుపు వేసి బీన్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కారాను సరిపడా కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర మరియు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా అల్లము వెల్లుల్లి విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఉప్పు కాస్త తక్కువ వేసుకోవాలి ఎందుకంటే బీన్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకుంటాం కాబట్టి ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలానే మెంతాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలానే ఒక మిరపకాయ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి అదంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒక అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని రెండు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి ఇప్పుడు ముందే ఉడకబెట్టి పెట్టుకున్న బీన్స్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి ఈ మసాలా మొత్తం బీన్స్కి పడుతుంది అప్పుడు చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత కలుపుకుంటే కుక్ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి కాస్త కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను బీన్స్ కర్రీ చపాతి మరియు రొట్టెకి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ కూడా బాగుంటుంది కానీ చపాతి రొట్టెకి మాత్రం సూపర్ టేస్ట్ సూపర్ కాంబినేషను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి